అందరికీ నమస్కారమండి వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో లైబ్రరీ నేను మీ లక్ష్మి ఈరోజు నేను చెప్పబోయే కథ అరుదుగా చెప్పబడిన ఈ రాముని కథ ద్వారా సద్గురు దృఢ సంకల్పం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నారు సద్గురు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు దాన్ని బట్టి జీవన గమ్యంలో మీరు ఏ ఉన్నత స్థితికి చేరుకోలేరు మీకు దృఢ సంకల్పం ఉండటం వల్లే లక్ష్య సిద్ధి పొందగలరు మీరు ప్రజల జీవితాలను గమనిస్తే వారు పొందే సంతోషం శాంతి ఆనందం శ్రేయస్సు ఇంకా జ్ఞానోదయం యొక్క స్థాయిని గమనిస్తే కొంతమంది వరం పొందినట్లు కొంతమంది శాపగ్రస్తులైనట్లు అనిపిస్తుంది ఇలా ఎందుకంటే తీసుకున్న నిర్ణయాలను ఎప్పుడూ మారుస్తూ ఉండేవారి జీవితం ఏదో యాదృచ్ఛితకంగా జరుగుతూ ఉంటుంది వారి జీవితంలో ఏదైనా సరిగ్గా జరిగింది అంటే అది ఒకరి ఆశీర్వాదం వల్ల లేదా వారితో ఉన్నవారు చాలా అద్భుతమైన వారు కావటం వల్ల కావచ్చు మీరు నిర్ణయాలను మార్చిన ప్రతిసారి మీ విధి కూడా మారుతూ ఉంటుంది అలాంటి వారు ఒక నిశ్చితమైన జీవితం జీవించటానికి లేదా వారు నిజంగా ఆశించిన దాన్ని సాధించటానికి ఏ మార్గమూ లేదు అసలు మీరు ఏమి చేయాలనుకుంటున్నారు నేను ఏమంటానంటే మీరు కొన్ని వారాలు సెలవు తీసుకుని స్పష్టంగా లోతుగా మీ శరీరం మనసు యొక్క అన్ని నిర్బంధతలను దాటి మీరు అసలు జీవితంలో ఏమి చేయాలనుకుంటున్నారో ఆలోచించండి మీరు ఎంతో స్పష్టతతో ఉన్నప్పుడే ఒక నిర్ణయం తీసుకోండి ఇక దానిపై నిలబడండి భూమి ఆకాశం ఏకమైనా సరే చేసిన నిర్ణయాలను ఎప్పుడు మార్చకుండా ఉండే వారి జీవితాలు ఎంతో భిన్నమైన రీతిలో సాగుతాయి మన జీవితాల్లో మనం చేసుకున్న నిర్ణయాలకు మనం ఎంత అంకిత భావంతో ఉంటామో మన జీవితం కూడా అలానే అనుకున్నట్లుగా సాగుతుంది శంకరాచార్యులు చెప్పిన తత్వమే జీవన్ముక్తి అనే మాటకు అర్థం ఇదే దృఢ సంకల్పం ఉన్న వ్యక్తికి విముక్తి తప్పక లభిస్తుంది ఆ నిచ్చల తత్వమే గనక లేకపోతే ముక్తి లభించే మార్గం లేదు గందరగోళం మాత్రమే ఉంటుంది రోజుకు పదిసార్లు తమ జీవిత లక్ష్యాన్ని మార్చుకునే వ్యక్తి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా వెళ్ళగలడా మీరు ప్రతిరోజు ప్రయాణ గమనాన్ని మారుస్తూ ఉంటే మీరు కేవలం గుండ్రంగా తిరుగుతూ ఉంటారు పునరపి జననం పునరపి మరణం ఇక కథలోకి వెళితే రామాయణంలో ఒక అందమైన కథ ఉంది రాముడు దయా ధర్మాలు కల రాజుగా ప్రసిద్ధి చెందాడు ప్రతిరోజు కొలువులో ప్రజల సమస్యలను తీర్చటానికి ఆయన ప్రయత్నించేవాడు ఒకరోజు సాయంత్రం కొలువులో తన సమావేశాలు ముగించుకున్న తర్వాత ఆయన తమ్ముడైన లక్ష్మణుణ్ణి ఒకసారి బయటికి వెళ్ళి ఇంకా ఎవరైనా ఎదురు చూస్తున్నారేమో చూడమన్నాడు లక్ష్మణుడికి రాముడి పట్ల ఎంతో అంకిత భావం బయటికి వెళ్ళి చూసి ఎవరూ లేరు ఇవాడికి కొలువు చాలించవచ్చు అన్నాడు రాముడు మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడు ఎవరైనా ఉండవచ్చు అన్నాడు ఇది కొంచెం అసాధారణమైన విషయమే ఎందుకంటే తను అప్పుడే వెళ్ళి వచ్చాడు మళ్ళీ వెళ్ళి చూడమన్నాడు లక్ష్మణుడు మళ్ళీ వెళ్ళి చూశాడు అక్కడ ఎవరూ లేరు అతను లోపలికి రాబోతుంటే ఒక కుక్కని గమించాడు అది విచారంగా కూర్చుని ఉంది పైగా తల మీద గాయం ఉంది కుక్కను చూసి నువ్వు దేనికోసమైనా ఎదురు చూస్తున్నావా అని అడిగాడు కుక్క అవును నాకు రాము న్యాయం చేయాలి అని సమాధానమిచ్చింది సరే లోపలికి రమ్మని లక్ష్మణుడు దానిని లోపలికి తీసుకువెళ్ళాడు కుక్క లోపలికి వచ్చి రాముడికి ప్రమాణం చేసి ఓ రామా నాకు న్యాయం చెయ్యాలి ఏ కారణం లేకుండా నేను హింసకు గురయ్యాను నేను ఊరికే నా పాటికి నేను కూర్చుని ఉన్నాను అసలు ఏ కారణం లేకుండానే సిద్ధుడు అనే ఒక మనిషి వచ్చి నా తల మీద ఒక కర్రతో కొట్టాడు నాకు న్యాయం కావాలి అంది వెంటనే రాముడు సిద్ధుడిని అతడు ఒక బిచ్చగాడు తీసుకురమ్మని పంపాడు అతన్ని తీసుకువచ్చారు రాముడు ఈ కుక్క ఏ కారణం లేకుండానే నువ్వు కొట్టావని చెప్తుంది నువ్వేమంటావు అన్నాడు సిద్ధుడు అవును ఆ కుక్క చెప్పిన నేరం నేను చేశాను నేను ఆకలి బాధ ఓర్చుకోలేక కోపంతో చికాకుతో ఉన్నాను ఈ కుక్క నా దోవలో కూర్చుని ఉంది ఆ కారణంగానే ఈ కోపంతో చికాకుతో ఈ కుక్కను తలమీద కొట్టాను మీరు నాకు ఏ శిక్ష వెయ్యాలనుకుంటే అది వెయ్యండి అన్నాడు అప్పుడు రాముడు ఈ విషయం తన మంత్రులతో సభలోని వారితో చర్చించాడు ఈ బిజ్జకాడికి ఏ శిక్ష వేయమంటారు అన్నాడు వారందరూ ఆలోచించారు కొంచెం ఆగండి ఇది ఎంతో క్లిష్టమైన సమస్య మొదట ఇది ఒక మనిషికి ఒక కుక్కకి మధ్య సమస్య మనకు తెలిసిన ధర్మాలన్నీ ఇక్కడ వర్తించవు మీరు రాజు కాబట్టి మీరే తీర్పు చెప్పవచ్చు అన్నారు రాముడు ఆ కుక్కను నువ్వేమంటావు నువ్వేదైనా సలహా ఇస్తావా అన్నాడు ఆ కుక్క అవును అతనికి వేయటానికి సరైన శిక్ష ఏదో నాకు తెలుసు అంది అదేమిటో చెప్పమన్నాడు రాముడు కలింజర్ మఠానికి ఇతని మఠాధిపతిని చెయ్యండి అంది రాముడు సరేనన్నాడు ఆ బిచ్చగాడిని కలింజర్ మఠానికి మఠాధిపతిని చేశారు ఇది ఎంతో ప్రఖ్యాతిగాంచిన మఠం రాముడు ఒక ఏనుగును తెప్పించాడు శిక్షకు సంబరపడిపోతూ ఆ బిచ్చగాడు ఏనుగును ఎక్కి సంతోషంగా మఠానికి వెళ్లాడు బలోని వారు ఇదేం తీర్పు అసలు ఇది శిక్షేనా అతను ఎంతో సంతోషంగా ఉన్నాడు అన్నారు అప్పుడు రాముడు ఆ కుక్కను వివరించి చెప్పమన్నాడు ఆ కుక్క పూర్వజన్మలో నేను కలింజర్ మఠానికి అధిపతిని నేను అక్కడికి ఆధ్యాత్మిక ఉన్నతి పొందాలని వెళ్ళాను ఈ మఠం ఇంకా ఎంతో మందికి ఆధ్యాత్మిక ఉన్నతి కల్పించడంలో తోడ్పడింది నాకు నాతో పాటు ఇంకా అందరికీ ఇదే కలగాలన్న అంకిత భావంతోనే మొదట వెళ్ళాను నేను ఎంతో కృషి చేశాను చేయగలిగింది అంతా చేశాను కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వేరే ప్రభావాలకు అప్పుడప్పుడు లొంగిపోయాను చాలా వరకు నేను ఎంతో స్థిరంగానే నిలబడ్డాను కానీ అప్పుడప్పుడు నేను లొంగిపోయాను మఠాధిపతిని కావటం వల్ల నాకు వచ్చిన పేరు ప్రఖ్యాతులు ఎక్కడో నన్ను ప్రభావితం చేశాయి చాలాసార్లు నా అహంకారం పనిచేసింది నేను కాదు ఎన్నోసార్లు ప్రజలు నా స్థాయికి ఇస్తున్న గుర్తింపుకు ఆనందపడేవాణ్ణి ప్రజలు నన్ను ఒక సాధువుగా చూడటం మొదలుపెట్టారు నా అంతరంగంలో నాకు తెలుసు నేను అలా లేనని కానీ నేను ఓ సాధువులా ప్రవర్తించడం మొదలుపెట్టాను ఒక సాధువుకి చెందవలసినవి నాకు చెందాలని హక్కుగా అడిగాను నా పరిమాణానికి నేను పూర్తిగా అంకితమవలేకపోయాను కానీ అలా నటించడం మొదలుపెట్టాను ఎలాగూ ప్రజలు అందుకు సహకరించారు ఇలాంటివి ఎన్నో జరిగాయి మెల్లగా నా ఆధ్యాత్మిక ఉన్నతి మీద నా చుట్టూరా ఉన్నవారి ఆధ్యాత్మిక ఉన్నతి మీద అంకిత భావం సడలింది ఎన్నోసార్లు తిరిగి ఆ స్థితికి చేరుకోవటానికి ప్రయత్నం చేశాను కానీ నా చుట్టూ ఉన్న పేరు ప్రఖ్యాతుల వల్ల నేను దారితప్పాను ఈ సర్వార్థశిద్ధుడికి ఈ బిచ్చగాడికి ఉంది అహంకారం ఉంది ఊరికే చిరాకు పడతాడు అందుకని తనను తానే శిక్షించుకుంటాడని నాకు తెలుసు నేను చేసినట్లుగానే అందుకే అతనికి ఇది సరైన శిక్ష అతన్ని కల్లింజర్ మఠానికి మఠాధిపతిని చేయటం అంది ప్రజలు తమను తామే కఠినంగా శిక్షించుకుంటారు బాధా విచారాన్ని కొని తెచ్చుకుంటారు వాళ్ళు ఏదో దుష్కార్యం చేయవలసిన పని లేదు వారి జీవితం ఆధ్యాత్మిక ఉన్నతికి అంకితమై ఉండవచ్చు కానీ ప్రతిరోజు వాళ్ళు ఎంచుకున్నది మారుస్తూ ఉంటారు వారు విధిని ఒక దిశగా రూపుదిద్దుకొనివారు వారిని వారే అస్త్రం చేసుకుంటూ ఉంటారు పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల వాళ్ళ జీవాన్ని రూపుదిద్దుకొనివరు ప్రతి మలుపులోను ఎంచుకోవటం తిరస్కరించటం మధ్య ఊగిసలాడే కోతులంటి మనసు సరైనది ఇదా అదా అని ప్రతిక్షణం ఆలోచిస్తూ ఉంటుంది అటువంటి మనసు తాను కోరుకుంటున్న భౌతవ్యాన్ని ఎన్నటికీ రూపొందించుకోలేదు దాని భౌతవ్యం ఎప్పుడూ అస్తవ్యస్తంగానే ఉంటుంది స్థిరచిత్తం కలిగిన మనస్సు ఏ మనసు అయితే తన సంకల్పానికి తాను ఎంచుకున్న విషయానికి స్థిరంగా కట్టుబడి ఉంటుందో ఒక విషయాన్ని ఎన్నుకుంటే ఇంకా అప్పటి నుండి మిమ్మల్ని మీరు ఎంపికల చట్టానికి అతీతంగా మార్చుకుంటుందో అటువంటి మనసు మాత్రమే మీ జీవన గతి మీరు ఎన్నుకున్న దిశవైపుగా సాగేందుకు సహకరిస్తుంది సమాప్తం నేను వినిపించే ఆడియోస్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లక్కని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్లకాన్ని ప్రెస్ చేయటం వల్ల నేను పంపించిన ఆడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్